రాయుడు బాబుని పెందరాడు ఇంటికి వచ్చేలా చూడు తల్లి. నువ్వు వెళ్ళి పడుకో, ఒకసారి ఫోన్ చేస్తే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. టైం 11 అయినా కూడా ఇంకా రాలేదు. రెండు గంటగా రాళ్ళు పెట్టింది. చెరగకూడదు, చెరగకూడదు. హలో శివాని గారు, మీరేంటి ఇలా గుమ్మ ముందు నిలబడ్డారు? బుద్ధుందా నీకు? నీకో ఇల్లు ఉందని, ఇంట్లో ఒక మనిషి నీ కోసం ఎదురు చూస్తుందన్న ఆలోచన ఒకడు ఒక్కటే ఉంటే సరిపోతుందా? ఇంకేం అక్కర్లేదా? రాత్రి 12 వరకు ఈ తిరుగుళ్ళేంటి? ఇంతసేపు బయట తిరుగుతూ ఉంటే నీ శత్రువులు ఎవరైనా నీ మీద అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి? ఓసారి అబ్బుల్ గారు నీ మీద అటాక్ చేశాడు, నువ్వు ఏ టైంలో ఎక్కడ ఉంటావు అనే విషయం అబ్బులకి తెలుసు. నీ మీద మళ్ళీ అటాక్ చేస్తే నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా? నాకేదో అయిపోతున్నట్టు అంత ఓరాక్షన్ చేస్తానంటే నా ఇష్టం వచ్చినంత సేపు తిరిగి వస్తానే, ఇష్టం వచ్చినప్పుడే నేను ఇంటికి వస్తా. అడగడానికి నువ్వెవరువే? నాకు ఇప్పుడు ఏదో అయ్యిందే అనుకుందాం. నాకేదో అయితే మధ్యలో నీకేంటే సంబంధం? నీతో నాకు సంబంధం లేదని చెప్పాను కదా. నీతో నాకు సంబంధం ఉంది. ఈ పసుపు తాడు మన ఇద్దరి మధ్య సంబంధం కలిపింది. బంధం ముడిపడ్డాక నీ క్షేమం గురించి నువ్వు ఆలోచించకపోయినా నేను ఆలోచించాలి. అక్క అక్క పనిలో ఉన్నట్టున్నావు, చెప్పరా? స్కూల్లో అర్ధనారీశ్వర తత్వం గురించి ఎస్ఐ రాసుకుని రమ్మని చెప్పారు. ఈ పుస్తకంలో ఉంది కానీ నాకేం అర్థం కావట్లేదు. అర్ధనారీశ్వర తత్వం గురించా? అర్ధనారీశ్వర తత్వం అంటే ఇదిగో ఈ ఫోటోలో కుడివైపు ఉన్నది నీలకంఠేశ్వరుడు, ఎడం వైపు ఉన్నది శివాని. అదేంటక్క కంఠేశ్వరుడు శివాని అంటున్నావే? వాళ్ళు శివుడు పార్వతి కదా. కంఠేశ్వరుడు అంటే శివుడు, శివాని అంటే పార్వతి. ఓహో, నీలకంఠేశ్వరుడే శివుడా, శివాని అంటే పార్వతి. అర్థమైంది అర్థమైంది. ఏకంగా శివ పార్వతులతో కంపేర్ చేసుకోవడమే, కంపారిజన్ కి కూడా హద్దు ఉంటుంది. భార్య భర్తలు శివ పార్వతులతో పోల్చుకోవడానికి హద్దు ఉండదు. ఏ భార్య భర్తలైనా అర్ధనారీశ్వరులై అలా అర్ధ భాగం అయి కలిసి ఉండాలి. పాఠాలు వాడికి చెప్పు నాకు కాదు. పాఠం చెప్పింది వాడికే కానీ అర్థమైంది నీకు. ప్రపంచంలో రెండుగా ఉన్నవన్నీ ఒకటిగా ఉండాలి అనేదే శివ పార్వతుల యొక్క అర్ధనారీశ్వర తత్వం. రాత్రి పగలు అని రెండున్నాయి కదా? ఉన్నాయి. అలాగే శుక్లపక్షం కృష్ణపక్షం అని రెండున్నాయి, ఉత్తరాయణం దక్షిణాయణం అని రెండున్నాయి. రాత్రి పగలు అనే రెండు ఒకటిగా కలిస్తే రోజవుతుంది. శుక్లపక్షం కృష్ణపక్షం అనే రెండు ఒకటిగా కలిస్తే నెల అవుతుంది. ఓహో, ఉత్తరాయణం దక్షిణాయనం అనే రెండు ఒకటిగా కలిస్తే సంవత్సరం అవుతుంది. భార్య భర్త అనే ఇద్దరు ఒకటిగా కలిస్తే అర్ధనారీశ్వర తత్వం అవుతుంది. అర్థమైందా? అర్థమైందిలే. అడిగింది నిన్ను కాదు వీణ్ణి. నేను చెప్పింది కూడా వాడి గురించే, వాడికి అర్థమైంది అంటున్నా. కాస్త తలదూవవా? అలా తల తిప్పుకుంటావేంటి మమ్మీ? తల స్నానం చేసినప్పుడల్లా నువ్వే కదా నాకు తలదూవుతావు. ఇప్పుడు ఎందుకు అలా తల తిప్పుకుంటున్నావు? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు నీకు అమ్మ కావాలి, ఇప్పుడు అత్త కావాలి, భర్త కావాలి. కొత్త బంధాలు వచ్చినప్పుడు పాత బంధాల్ని తెంచుకోవడమే మంచిది. బాధపడకు పావని, నేనున్నాను కదా. నేను దూతాను పద. మా పావని, చందు నీతో బాగానే ఉంటున్నాడు కదా? బాగానే ఉంటున్నాడు అత్తయ్య. అంటే వాడికి కొంచెం కోపం ఎక్కువ కదమ్మా. ఆ కోపంలో నిన్నేమైనా బాధ పెట్టాడేమో అని. లేదత్తయ్య, నన్నేం బాధ పెట్టలేదు. రాత్రి కూడా ఏం బాధ పెట్టలేదు కదా. అత్తయ్యకి ఏదో అనుమానం వచ్చినట్టుంది. రాత్రి మేమిద్దరం దూరంగా ఉన్న విషయం అత్తయ్యకి అస్సలు తెలియకూడదు. బావ నన్నేం బాధ పెట్టలేదు, ఇంతవరకు ఎప్పుడు బాధ పెట్టలేదు, ముందు కూడా బాధ పెట్టడు, ఇప్పుడు సంతోషపడుతూనే ఉంటాడు. ఆ విషయంలో మాత్రం నేను చాలా అదృష్టవంతురాలను అత్తయ్య. తలనొప్పిగా ఉందని కాఫీ అడిగా. ఆ పనిలోనే ఉన్నాను. నమస్కారం రాయుడు గారు. నమస్కారం రాయుడు గారు. ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ నుంచి వచ్చాం. సేంద్రియ సాగు గురించి మీరు చెప్పిన విషయాలన్నీ మా అసోసియేషన్ వాళ్ళందరికీ బాగా నచ్చాయండి. మీరు చైర్మన్గా ఉంటే ఈ చుట్టుపక్కల రైతులందరినీ కూడగట్టి సేంద్రియ వ్యవసాయం గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారని మా అసోసియేషన్ వాళ్ళు భావిస్తున్నారు సార్. ఈ సంవత్సరం మిమ్మల్ని చైర్మన్ చేద్దాం అనుకుంటున్నాం. నాకు అలాంటి పదవులేమక్కర్లేదు. చైర్మన్ కాకపోయినా కూడా నేను చేయాల్సింది చేస్తాను. కానీ ఆ పదవిలో ఉండి చేస్తే
ఇంకా బాగుంటుంది కదా సార్. ఇంకంత తీరిక లేదు. సారీ, మీకు తీరిక లేదంటున్నారు కదా. పోనీ, మీ బదులు మీ శ్రీమతి గారిని చైర్పర్సన్ చేయకూడదు. ఆవిడ పదవిలో ఉంటే మాకు మీరు పదవిలో ఉన్నట్టే ఉంటుంది. చూడండి, కాఫీలు ఇచ్చేవాళ్ళు కాఫీలు ఇవ్వడానికే పనికొస్తారు, పదవుల్లో ఉండడానికి పనికిరారు. కొంచెం ఎక్కువైనట్టుంది. చేతులు దులుపుకుంటే సరిపోదు. వాళ్ళు చక్కగా కాపురం చేస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. వాళ్ళకి ఏమైంది అనసూయ? వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా. వాళ్ళు హ్యాపీగా లేరు. హ్యాపీగా లేకపోగా దూరంగా కూడా ఉంటున్నారు. ఇంతకీ మీ అల్లుడు పావనిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడా? మీరు బలవంతం పెట్టి పెళ్లి చేశారా? కూతురు మీద ప్రేమతో పెళ్ళైన కూతురు సంతోషంగా ఉందో లేదో అన్న దిగులు నాకుంటుంది కదా.